అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ స్ట్రీట్ స్టైల్ ఆనియన్ సమోసా. ఇవి మనం సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి తీసుకొనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఇలా 1 నిమిషం పాటు ప్రెస్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1-30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసము మనము కర్రీని రెడీ చేసుకుందాము. 3 టేబుల్ స్పూన్ దొడ్డట్టుకులు ఇందులోకి వేసుకొని ఇలా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్రష్ చేసుకున్న తర్వాత మనం ఎంత క్వాంటిటీలో అటుకులు తీసుకుంటామో అంతే క్వాంటిటీలో ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇది మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, ఇది 6 భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనం పూరీ ఎలా తాల్చుకుంటామో ఇలా పొడి పిండిలో డిప్ చేసుకుంటూ మనం పూరీలాగా తాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా తాల్చుకున్న తర్వాత మనం దీని మీదకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది కొంచెమే అప్లై చేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ అప్లై చేసుకోని అవసరం లేదు. ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్న తర్వాత పొడి పిండి చల్లుకుంటూ ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా పొడి పిండి మొత్తం చల్లుకున్న తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీని మీదకి పొడి పిండి చల్లుకుంటూ కొంచెం మందంగా తాల్చుకోవాలి. అప్పుడైతే మనకు పొరలు పొరలుగా మంచిగా వస్తాయి. ఇప్పుడు కొంచెం మందంగా ఇలా తాల్చుకొని మనం ఇక్కడ 2 చేసుకున్నాం కదా, అంటే 6 భాగాలుగా చేసుకున్నాం కదా, 2 వస్తాయి. సో ఇక్కడ మనం 2 ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని ఇది కొంచెం వేడి అవ్వాలి. ఇలా వేడి అయిన తర్వాత మనం చపాతీ వేసుకున్నాం కదా, ఇది కొంచెం ఒకవైపు కొంచెం ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత 2 వైపులా ఇలా టర్న్ చేసుకుంటూ కొంచెం రోస్ట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా ఇలా 2 వైపులా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ 2 చేసి పెట్టుకున్నాం కదా, అలా చేసుకొని ఇప్పుడు వీటిని పొరలు పొరలుగా తీసుకోవాలి. ఒకదాని మీద మనం 3 వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా 3 సపరేట్గా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం కొంచెం మెల్లిగా తీసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తాయి, కొంచెం చల్లగైనాక కూడా మనకు ఈజీగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఇలా 3 ఇలా చేసుకొని ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. సపరేట్గా వేసుకుంటే మనకు ఇవి ఎండిపోయి సరిగ్గా రావు. సో ఇప్పుడు అన్నీ ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకొని మనము బాక్స్ టైప్లో కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే మనకు సమోసాలు అనేవి కరెక్ట్ షేప్లో వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ 3 భాగాలుగా చేసుకుంటున్నాను. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒకదాని మీద ఒకటి ఇలా నేను వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకొని వీటిని పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా కర్రీని తీసుకోవాలి. ఇప్పుడు మనం బాక్స్ టైప్లో కట్ చేసుకున్నాం కదా, ఇది సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి స్టఫింగ్ కోసము ఈ కర్రీని ఇందులోకి పెట్టేసుకోవాలి. మనకు ఎంత కావాలి అనుకుంటే అంతా ఇందులోకి స్టఫ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే పేస్ట్లాగా చేసి పెట్టుకున్నాం కదా ఈ పిండిని, దీని మీదకి ఇలా అప్లై చేసుకొని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా వీడియోలో చూపించే విధంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే మనకు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మంచిగా వస్తుంది. ఇప్పుడు మనకు ఇలా గ్యాప్స్ లాగా వచ్చేస్తే మనము పిండిని ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు 3 వైపులు ఇలా అప్లై చేసుకున్న తర్వాత అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా చేసుకొని నా తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. చూడండి, ఇలా కొంచెం పిండి వేసుకుంటే హీట్ అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ సమోసాల్ని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు అన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆయిల్ అంతా సపరేట్ చేసుకొని అందులోకి వేసుకుంటే మనం అన్ని ఇలా చేసుకుంటే మన సమోసాలు అనేవి రెడీ అయిపోయినాయి కదా. ఈ సమోసాలు మీకు నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.